ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు నాయుడు 4 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న నాయకుడు. గతంలో కేంద్రంలో కూడా చక్రం తిప్పిన ఘనుడు. కాగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. గత 5 ఏళ్లుగా అమరావతి ఆగమాగమైంది. విభజన జరిగి 10 ఏళ్లు అయినా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా లభించలేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ప్రైవేటీకరణ కత్తి వేలాడుతుంది. దీంతో చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర ప్రజలు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. సుదీర్ఘ పోరాటాల తర్వాత అమరావతి రైతులకు ఊరట లభించింది. దాదాపు 5 ఏళ్ల పాటు తాము నిర్వహించిన మహో ఉద్యమం విజయవంతమైందని ఆనందపడుతున్నారు. గత 5 ఏళ్ల కాలంలో ఆగమైన అమరావతి ఇక రాష్ట్ర రాజధానిగా తల ఎత్తుకుని నిలబడుతుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో రాజధానిగా అమరావతి నగరం పునర్నిర్మాణం అత్యంత గొప్పగా జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబుతో రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గతంలో 3 సార్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కాగా విభజన తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. కాగా విభజన తర్వాత ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా కావడం ఇది 2వ సారి. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచునని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముఖ్యమంత్రితో కలిపి కేబినెట్ లో మొత్తం 25 మంది ఉన్నారు. జనసేనకు 3 మంత్రి పదవులు, అలాగే భారతీయ జనతా పార్టీకి 1 మంత్రి పదవి లభించాయి. కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాటాపిగా మారారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి రాగానే చప్పట్ల మోత మోగింది. నేను కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో
అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ను, ఆయన సోదరుడు సినీ హీరో చిరంజీవిని చేతులు పట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ వేదిక మీదకు తీసుకొచ్చిన దృశ్యం అందరినీ ఆకర్షించింది. మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ అటు పవర్ స్టార్, దైవం ఇచ్చాడు ఈ వరమన్నది అన్న కన్నులు వెలిగేటిది తెలివి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో అమరావతి రైతులు సంబరాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఖరారైనట్లేనని భావిస్తున్నారు. 2014 శాసనసభ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పడగానే అమరావతిని రాష్ట్ర రాజధానిగా అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంపిక చేసింది. అయితే అమరావతి ఎంపిక ఏకపక్ష నిర్ణయం కాదు. రాజధానిలో నిర్మాణాలకు సంబంధించిన నిపుణులతో కూడిన కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు అమరావతిని రాజధానిగా తెలుగుదేశం ప్రభుత్వం ఎంపిక చేసింది. రాజధానిగా అమరావతి ఎంపికను అప్పట్లో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అంగీకరించారు. అమరావతి అభివృద్దికి వైఎస్సార్ కాంగ్రెస్ తరపున తాము కూడా కృషి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చారు. అయితే 2019 ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అమరావతి ఎంపిక విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట మార్చారు. శాసనసభ వేదికగా రాజకీయంగా యూటర్న్ తీసుకున్నారు. 2019 డిసెంబర్17 ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చీకటి రోజు. అదే రోజు సాయంత్రం అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారు. అప్పటి వరకు అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని, మరో ముచ్చటే లేదు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పటికే రాజధాని నిర్మాణం కోసం చేయాల్సిందంతా చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. అయితే పులిమీద పుట్రలా, చడీ చప్పుడు లేకుండా అమరావతి ఇక లెజిస్లేటివ్ రాజధాని మాత్రమేనన్నారు. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిని నామమాత్ర రాజధాని చేసింది. మూడు రాజధానుల అంశాన్ని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించిన మర్నాడే అమరావతి ప్రాంత రైతులు వీధుల్లోకొచ్చారు. అమరావతిని కాపాడుకోవడం కోసం ఒక్కటయ్యారు. అమరావతి పరిరక్షణ సమితి పేరుతో ఉద్యమ బాటపట్టారు. 2019 డిసెంబర్18 వెలగపూడిలో మొదటి దీక్షా శిబిరం ప్రారంభమైంది. అప్పట్నుంచి అమరావతి రైతుల ఉద్యమమే ఊపిరిగా బతికారు. వయస్సు తేడా లేకుండా చిన్నా పెద్ద అందరూ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. అమరావతిని కాపాడుకోవడానికి ప్రారంభించిన పోరాట బాటలో రైతులు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, అవరోధాలు తట్టుకున్నారు, నిరాహార దీక్షలు చేశారు, రోడ్లపై బైఠాయించారు, న్యాయం చేయాలంటూ కోర్టులకెళ్లారు, మా మొర ఆలకించండి మహాప్రభు అంటూ కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చారు, లాఠీ దెబ్బలు తిన్నారు, జైళ్లకెళ్లారు. ఒకవైపు ఉక్కుపాదంతో ఉద్యమాన్ని అణచివేయడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తే మరోవైపు వజ్ర సంకల్పంతో రైతులు ముందుకు కదిలారు. అమరావతి రైతుల వెనుక ఏ రాజకీయ పార్టీ జెండాలు లేవు. వాళ్ల అజెండా ఒక్కటే, అమరావతిని కాపాడుకోవడం. వాళ్లనుకున్నది ఒక్కటే, గుండెల నిండా ఆత్మవిశ్వాసం, మడమ తిప్పని పోరాట స్ఫూర్తి. రైతులు అడుగుతోంది మనలో మాణిక్యాలో కాదు, అమరావతిని రాజధానిగా కొనసాగించడం, ఆరుగాలం శ్రమతో స్వేదంతో నిర్మించుకుంటున్న రాజధాని నగరాన్ని కాపాడుకోవడం, తొందరపాటుతో జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన 3 రాజధానుల బిల్లును అటకెక్కించడం. అమరావతి ఉద్యమం అంటే త్యాగాల చరిత్రే, మరొకటి కాదు.
విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి పదో పాతకో కాదు 32,000 ఎకరాల భూమిని అక్కడి రైతులు త్యాగం చేశారు. ఒక మాటలో చెప్పాలంటే 5 ఏళ్లుగా అమరావతి ఆగమాగమైంది. ఇతర రాష్ట్రాల వారు మీ రాజధాని ఏది అని అడిగితే బదులివ్వలేని దయనీయ స్థితిలో ఇన్నాళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలున్నారు. రాజధాని మీద రాష్ట్ర ప్రభుత్వంది ఒక మాట, కేంద్రానిది మరో మాట. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇప్పటికైనా రాజధానిగా అమరావతి అభివృద్ధి అవుతుందని రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు.